नमस्कार ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు 10/12/2023 నుంచి 16/12/2023 వరకు. ఇందులో ప్రప్రథమంగా మేషరాశి గురించి విశ్లేషించుకుందాం. మేషరాశిలో రాశి 3 నక్షత్రాలు, ఒకటి అశ్విని 4, భరణి 4, కృత్తిక 1. అయితే మేషరాశి అధిపతి కుజుడు. సో ఇక్కడ ఈ కుజుడు అష్టమంలో రవి కుజులతోటి కలిసి ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ని గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యన ఉన్నాయి. సో దీన్ని ఒక విధంగా సర్పదోషం అంటాం. అంటే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారంలో అన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా చికాకుతోటి ఆలోచించే విధానంలో కొంచెం ఇబ్బందులు కలిగి, అంటే ఏదైతే సంకల్పంగా ఉన్న వ్యవహారం డిలేనెస్, అంటే సమయం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కేతు శత్రుస్థానంలో ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అయ్యి పెండింగ్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆ అశ్విని నక్షత్రం వాళ్ళు, ఎందుకంటే తొందరపాటుతోటి ఇంక ఇది రాదు, ఇది మనతో చేజారిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రము కొంచెం ఓపిక పట్టడం చాలా చాలా అవసరము. ఎందుకంటే రాహుకేతువుల మధ్యన ఎప్పుడైతే అన్ని గ్రహాలు, శని అక్కడే ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, రవి అక్కడే ఉన్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు, అంటే ఒక గురువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యన ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఇరకాటాలు జరగడానికి ఆస్కారం ఉంది అశ్విని నక్షత్రానికి. అలాగే కేతువు అక్కడ ఉండడం వల్ల ఆ అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం శత్రుత్వము, కోపము, ఆవేశం జరుగుతుంది. కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా చాలా అవసరం. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి, భరణి నక్షత్రం వాళ్ళకి అక్కడ శుక్రుడు, తర్వాత అక్కడ కుజుడు అధిపతి. శుక్ర కుజుడు అష్టమంలో కుజుడు ఉన్నాడు, సప్తమంలో శుక్రచంద్రులు కలిశారు. మళ్ళీ వీళ్ళకు కూడా రాహుకేతువుల మధ్యన గ్రహాలు ఉండడం వల్ల భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్య పరిస్థితి, కొంచెం అనుకున్న విషయాలన్నీ ఆలస్యం అవడము, తొందరపాటుతనము, అంటే మాట్లాడే విధానాన్ని కొంచెం మార్చుకుని వ్యవహారం చేసుకుని కొంచెం నిదానంగా ప్రవర్తిస్తే మాత్రం మంచిది. ఎందుకంటే ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు మిస్గైడ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో భరణి నక్షత్రం వాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఉపయోగదాయకం. చివరిగా కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం మళ్ళీ ఆ రవి కుజుల అష్టమంలో ఉన్నారు. మళ్ళీ అక్కడ రవి నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి రవి కుజులు కలవడం వల్ల కొంచెం మెరుగుదల ఉన్నా కూడా ఆ రాహుకేతువుల మధ్యన ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూషను, వ్యవహారం చేసే స్థితిలో చాలా ఇబ్బందికరంగా ఉండడానికి ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. సో ఇక్కడ మేషరాశి వారికి ఈ గ్రహాలు ఎప్పుడైతే ఈ రాహుకేతువుల మధ్యన ఉంటాయో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం చాలా చాలా మటుకు ఉపయోగదాయకం.